యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురు హృదయపూర్వకమైన నమస్కారాలు మీ అందరికీ కాలనీయం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గురు బ్రహ్మ గురు వైష్ణవ గర దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ జై సిద్ధి వినాయక జయ శరభేశ్వర జయ అయ్యప్ప జయ పళని అప్ప జయ ఆదివరా శక్తి జయ లక్ష్మీ నృసింహ జై వెంకటేశ్వర జై గురుదేవ్ జయ శ్రీకృష్ణ జై శ్రీరామ్ జై హనుమాన్ జై భారత్ అందరూ బాగున్నారా ప్రేక్షకులారా మిత్రులారా బంధువులారా ఈరోజు మనం మాట్లాడే విషయం అంటే దినపలం గురించి మాట్లాడబోతున్నాం వెంటనే మీ అందరూ జయశ్రీనివాసన్ టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా అన్ని వీడియోలు లైక్ చేయండి మరియు తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి చెప్తూ వీడియోలో పెళ్తామా రండి ఈరోజు థర్టీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫ్రైడే థర్టీన్త్ జనవరి వన్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఫోర్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఫైవ్ ప్లస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ సో ఫోర్ అండ్ సెవెన్ కాంబినేషన్ ఫోర్ అండ్ త్రీ కాంబినేషన్ ఫోర్ అంటే రాహుగ్రహము త్రీ అంటే గురుగ్రహము సో గురు రాహు కాంబినేషన్తో శుక్రవారం కామన్ కామన్గా మేమంతా అందరూ ముహూర్త రోజు గురుగారు కార్తీక మాసం వచ్చేసింది గురుగారు దానికోసం ముహూర్తం పెట్టినాము పెళ్ళి ముహూర్తము గృపరేషన్ చేసాము పెద్దగా ఒక ఇన్నోవా కార్ తీసుకొచ్చాము అన్నీ చేసేస్తాం ఈ మూడు పనులు వదిలిపెట్టి వేరే ఏదైనా చేయండి మంచిదవుతుంది ఎందుకంటే ఈ థర్టీన్ అనే డేట్లో ఎవరు ఏ పని చేసి బాగుపడిన చరిత్ర లేదు చెప్పి చెప్పి చాలా అయిపోయింది ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా వినేవాళ్ళు లేదు అప్పుడు గూగుల్ సెర్చ్ ఇంజిన్ అవేం లేవు పుస్తకాలు రాసి కూడా చాలా అయిపోయింది నాలుగు పుస్తకాలు రాసినాను ఇంక మీరు ఇంకెంత పుస్తకాలు రాసేదానికి అవుతుంది ఇంకొక పుస్తకం రాయొచ్చప్ప ఇంకొక రెండు పుస్తకాలు రాయాలని ఉంది అది ఎప్పుడు దేవుడు మనిషిస్తాడో చూద్దాం ఇంకా కొన్ని సీక్రెట్ ఉంటే దాన్ని కూడా పెట్టేస్తాం ఓపెన్గా సో ఓవరాల్ మీరు గూగుల్ సెర్చ్ ఇంజిన్లో చూసినారంటే అది థర్టీన్ అంటేనే చాలు మీరు విదేశాల్లో వస్తే నంబరే ఉండదు ఆ ఇంటి నెంబర్ ఉండదు ఆ వెహికల్ నెంబర్ ఉండదు ఏరోప్లేన్లో ఫ్లైట్లో సీటు కూడా ఉండదు అది థర్టీన్త్ ఫ్రైడే వచ్చిందంటే అమ్మో భయపడిపోతారు అందరూ సో దానివల్ల ఈరోజు ఏముందో తెలీదు వల్ల ఏది ప్రమాదాలు జరగకుండా ఉండాలని ప్రార్థన చేస్తాం అంతే నా ఒక సజెషన్ ఏమంటే సజెషన్ కాదు ఒక విషయం ఏమంటే అన్ని పనులు చేయండి రొటీన్ పని చేసే తీరాలా అయితే ఈ పెళ్ళి నేను చెప్పాను పెద్ద పెద్ద ట్రాజడీలో పిల్లలు చనిపోవడం భార్యాభర్తలు విడిపోవడం ఏమేమో జరిగిపోతుందండి గృహ పరిసరాలు తీస్తే అమ్ము కొన్ని నడి రోడ్డుకు రావాలి అంతా జరిగిపోతుంది సో వెహికల్ పెద్ద పెద్ద ప్రమాదాలు యాక్సిడెంట్లు జరిగిపోతాయి దానివల్ల ఈ మూడు పనులు వదిలేసి మీరు సర్చ్ ఇంజిన్లో ట్రై చేయండి ఒక నెలకు ఒక పదమూడు వస్తుందంటే పన్నెండు పదమూడు వస్తాయి సంవత్సరానికి చూడండి గూగుల్లో సర్చ్ ఇంజిన్ చేసి ట్రైన్ యాక్సిడెంట్ ఫ్లైట్ యాక్సిడెంట్ భూకంపాలు వాల్కెనో జ్వాలాముఖిలు సో అర్త్క్వేక్ అర్త్క్వేక్ భూకంపాలు రెండు ఒకటే అనుకోండి సో అవన్నీ పెద్ద పెద్ద ట్రాజడీలు ఫ్లడ్స్ బాంబ్లాస్టు ప్రాబ్లం దానివల్ల వదిలేండి సో ఎవరెవరికి ఎలా ఉంటుంది ఈరోజు చూద్దామా రండి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది బర్త్ డేట్ని రూల్ చేసేంటి ప్లాంట్ వచ్చి సూర్యుడు ఈరోజు రాహు సూర్యుడు నీడు గ్రహ కాబట్టి నో ప్రాబ్లం అన్ని పనులు మీరు చేయొచ్చు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది బర్త్ నెంబర్ రూల్ చేసే ప్లాంట్ చంద్రుడు ఈరోజు రాహు డెడ్ ఆపోజిట్ అయిన రోజు హెల్త్ అప్సెట్ చిన్న చిన్న యాక్సిడెంట్ ఫినాన్షియల్ కమిట్మెంట్స్ కొంచెం ఇబ్బంది కలగవచ్చు ఈరోజు మీరు తెల్ల రంగుని వాడితే మంచిది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ బర్త్ నెంబర్ రూల్ చేసే ప్లాంట్ వచ్చి గురు ఈరోజు వచ్చి రాహు డెడ్ ఆపోజిట్ అయిన రోజు కొంచెం ఇబ్బంది కలిగించే రోజు మీరు ఈరోజు పసుపు రంగుని వాడితే మంచిది ఎల్లో కలర్ని నాలుగు పది ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ బర్త్ నెంబర్ రూల్ చేసే ప్లాంట్ వచ్చి రాహు ఈరోజు రాహునే సో రాహు మీరు ఎక్కడిపోయినా నాలుగో నెంబరే ఫాలో చేస్తుంటుంది నో ప్రాబ్లం ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ బర్త్ నెంబర్ రూల్ చేసే ప్లాంట్ వచ్చి బుధుడు ఈరోజు రాహు ఆపోజిట్ అయిన రోజు కొంచెం పచ్చ రంగుని వాడితే మంచిదవుతుంది ఆరు పదహైదు ఇరవై నాలుగు ఈ బర్త్ నంబర్ రూల్ చేసిన ప్లాంట్ వచ్చి శుక్రుడు ఈరోజు రాహు శుక్రుడికి రాకే నో ప్రాబ్లం జరుగుతుంది మీకు ఏడు పదహారు ఇరవై ఐదు ఈ బర్త్ నంబర్ రూల్ చేసిన ప్లాంట్ వచ్చి కేతు ఈరోజు రాహు కేతు రాహు చేరితే హెడ్ అండ్ టైల్ చేరినట్లు నో ప్రాబ్లం పనులు చేసుకొని వెళ్ళొచ్చు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ బర్త్ నంబర్ రూల్ చేసిన ప్లాంట్ చూడేది శని ఈరోజు రాహు డెడ్ ఆపోజిట్ అయిన రోజు చిన్న చిన్న యాక్సిడెంట్ చేపట్టి ఫినాన్షియల్ కమిట్మెంటు కోపడినారు ప్రాబ్లం అయింది అనే ఎంత ప్రాబ్లం జరగవచ్చు దానివల్ల ఈరోజు వచ్చి మీరు నీళ్ళ రంగుని వాడేది వచ్చి మంచిది తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ భర్త్ నెంబర్ రూల్ చేసే ప్లానెట్ వచ్చి మంగళ గ్రహము కుజుడు ఈరోజు రాహు డెడ్ ఆపోజిట్ అయిన రోజు ఈరోజు మీరు వచ్చి కొంచెం ఆరెంజ్ కలర్ని వాడితే మంచిది సో ఓవరాల్ ఒకటో తేదీ నుంచి పట్టి ముప్పై ఒకటో తేదీ దాకా దినపలం చూసాము మంచి ఫలాలు ఉంటే ఎక్కువ కానీ చెడ్డపలం అంటే తగ్గని సిద్ధి వినాయక చరబేశ్వర స్వామితో ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పట్టుకొస్తాం అంతవరకు సెలవు లోకాసమస్త సమస్త సుఖినోభవంతు సర్వేజన సుఖినో బంతు వసుదైవ కుటుంబకం